హలో మిత్రులారా, హెరాన్ సూత్రం అనగా హెరాన్స్ ఫార్ములా యొక్క ఈ వీడియోకు మీకు స్వాగతం. మునుపటి వీడియోలో మనం హెరాన్ సూత్రం గురించి తెలుసుకున్నాము. ఈ అధ్యాయంలో మనం దాని ఆధారంగా కొన్ని ప్రశ్నలను పరిష్కరిస్తాము. రండి ఈ ప్రశ్నతో ప్రారంభిద్దాం. ఇచ్చిన ఆకారాల వైశాల్యాన్ని కనుగొనండి. మొదటి ఆకారాన్ని జాగ్రత్తగా చూడండి. ఇదొక సమబాహు త్రిభుజం అనగా ఈక్విలాటరల్ ట్రయాంగిల్. అంటే దీని అన్ని భుజాల కొలత ఏ. ఇక్కడ మనకి ఎత్తు గురించి ఎటువంటి సమాచారం ఇవ్వబడలేదు. త్రిభుజం యొక్క అన్ని భుజాల కొలత మనకి తెలిసినప్పుడు మనం దాని వైశాల్యాన్ని కనుగొనడానికి హెరాన్ సూత్రాన్ని ఉపయోగించవచ్చు అని మనకి తెలుసు. అయితే రండి ప్రారంభిద్దాం. ఇక్కడ ఏ, బి మరియు సి విలువలు ఏమిటో చెప్పండి. త్రిభుజం యొక్క మూడు భుజాలు సమానం, కాబట్టి ఈ మూడింటి యొక్క విలువ ఏ. ఇప్పుడు సూత్రం ఈ ప్రకారంగా ఉంటుంది. వర్గమూలంలో ఎస్ బ్రాకెట్లో ఎస్ మైనస్ ఏ బ్రాకెట్లో ఎస్ మైనస్ ఏ బ్రాకెట్లో ఎస్ మైనస్ ఏ. అంటే ఇది బ్రాకెట్లలో ఎస్ మైనస్ ఏ ఘాతం మూడుకి సమానంగా ఉంటుంది. ఇప్పుడు మనం అర్ధ చుట్టుకొలత అంటే ఎస్ యొక్క విలువను కనుగొంటాము. అర్ధ చుట్టుకొలత ఏ ప్లస్ బి ప్లస్ సి బై రెండుకి సమానంగా ఉంటుంది. అంటే ఇది ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ బై రెండు లేదా మూడు ఏ బై రెండు అవుతుంది. మనకి ఎస్ యొక్క విలువ లభించింది. ఇప్పుడు మనం బ్రాకెట్లో ఎస్ మైనస్ ఏ యొక్క విలువను కనుగొని సూత్రంలో ప్రతిక్షేపిస్తాము. ఎస్ మైనస్ ఏ బై రెండుకి సమానమవుతుంది. సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకి వర్గమూలంలో మూడు ఏ బై రెండు ఇంటూ ఏ బై రెండు ఘాతం మూడు లభిస్తుంది. దీనిని మనం కారణాంకాల లబ్దం రూపంలో ఈ విధంగా కూడా రాయవచ్చు. ఈ సమాసం సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రమవుతుంది. రెండవ చిత్రంలో కూడా మనకి ఒక సమబాహు త్రిభుజం ఇవ్వబడింది. దీని అన్ని భుజాల పొడవు 6 సెంటీమీటర్లుంది. దాని వైశాల్యం కొరకు మనం సమబాహు త్రిభుజం యొక్క ఈ సూత్రాన్ని ఉపయోగించవచ్చు. ఈ విధంగా మనకి వైశాల్యం 9√3 చదరపు సెంటీమీటర్లు లభిస్తుంది. ఇప్పుడు మనం తర్వాతి త్రిభుజం చూద్దాం. ఇదొక లంబకోణ త్రిభుజం అంటే రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. దీని కర్ణం 10 సెంటీమీటర్లు మరియు ఒక భుజం 8 సెంటీమీటర్లు. మీరు పైథాగరస్ సిద్ధాంతం సహాయంతో మూడవ భుజం యొక్క కొలతను కనుగొనవచ్చు. మనకి xy 6 సెంటీమీటర్లు లభిస్తుంది. ఇప్పుడు త్రిభుజం యొక్క మూడు భుజాలు మనకి తెలుసు. వైశాల్యాన్ని కనుగొనడానికి మనం ఈ రెండు సూత్రాలలో దేన్నైనా ఉపయోగించవచ్చు. రండి ఈ సూత్రాన్ని ఉపయోగిద్దాం. xy yz కు లంబంగా ఉంది. మనం xy మరియు yz లో ఒకదానిని ఎత్తుగా మరియు మరొకటి భూమిగా పరిగణించవచ్చు. మనకి వైశాల్యం 24 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. ఒకవేళ మనం దానిని హెరాన్ సూత్రంతో పరిష్కరిస్తే కూడా సమాధానం అదే వస్తుంది. ఒక త్రిభుజం యొక్క మూడు భుజాల కొలత మరియు ఎత్తు కూడా మనకి తెలిసినప్పుడు లంబకోణ త్రిభుజం యొక్క సందర్భంలో మనం మొదటి సూత్రాన్ని ఉపయోగించడం ద్వారా వైశాల్యాన్ని త్వరగా కనుగొనవచ్చు. ఇప్పుడు మనం తర్వాతి త్రిభుజాన్ని చూద్దాం. ఇది సమద్విబాహు త్రిభుజం అనగా ఐసోసెలీస్ ట్రయాంగిల్. దీని భూమి, భుజం క్యూఆర్ యొక్క కొలత 8 సెంటీమీటర్లు మరియు భుజం పీక్యూ మరియు ఆర్పి కొలత 5 సెంటీమీటర్లు. దీని వైశాల్యాన్ని హెరాన్ సూత్రం ద్వారా కనుగొందాం. ఇప్పుడు మనం ఏ, బి మరియు సి యొక్క కొలత క్రమంగా 8 సెంటీమీటర్లు మరియు 5 - 5 సెంటీమీటర్లుగా తీసుకుంటాము. దాని తర్వాత మనం అర్ధ చుట్టుకొలత కనుగొంటాము. అది 9 సెంటీమీటర్లవుతుంది. ఇప్పుడు బ్రాకెట్లో ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి మరియు ఎస్ మైనస్ సి విలువలను కనుగొంటాము. ఇప్పుడు మనం ఈ విలువను హెరాన్ సూత్రంలో ఉంచడం ద్వారా త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొంటాం.
మనం 9కి బదులుగా 3 × 3 రాయవచ్చు. ఈ విధంగా అది వర్గమూలంలో 3 × 3 × 1 × 4 × 4 అంటే 3 × 4 వర్గమూలంలో 1. వర్గమూలంలో 1 విలువ 1 అవుతుంది. ఈ విధంగా మనకి ఈ త్రిభుజం యొక్క వైశాల్యం 12 చదరపు సెంటీమీటర్లు లభిస్తుంది. మీరు ఈ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని వేరే విధంగా కనుగొనగలరా? మీరు దీన్ని మీ తోటి విద్యార్థులతో దీని గురించి చర్చించవచ్చు. దీంతో మన వీడియో ముగుస్తుంది. దీనిలో మనం హెరాన్ సూత్రం ఆధారంగా కొన్ని ప్రశ్నలను పరిష్కరించాము. దీని ఆధారంగా మరికొన్ని ప్రశ్నలతో తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.